हाय फ्रेंड्स, वेलकम टू तेज मोटो व्लॉग। ना चैनल लेटेस्ट वीडियोस अपडेट्स रूप में रावे इक पक्ने रेड कलर सब्सक्राइब बटन प्रेस अंड पक्ने बेल आइकन क्लिक द्वारा लेटेस्ट अपडेट्स नोटिफिकेशन द्वारा पंदगल। हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल तेज मोटो व्लॉग। सो इस रोज वीडियो मैं इलेक्ट्रिकल व्हीकल्स मध्य मैं चाला इलेक्ट्रिकल व्हीकल्स एंकंटे फ्यूचर जनरेशन इलेक्ट्रिकल व्हीकल्स ना ओपिनियन। सो ना ओपिनियन क्या फ्यूचर जनरेशन इलेक्ट्रिकल व्हीकल। सो दाने कोसम चूस्ते मैं टीवीएस आईक्यूब मन की इलेक्ट्रिकल व्हीकल रिलीज अव जरूरी। इतनी मन की 1.08 लाख वरुक मन की एक्सोरूम प्राइस मन की 1.08 लाख वरुक अंड मन की दिल्ली एक्सोरूम प्राइस ऑन रोड प्राइस अच्छे का। इंकोटे मन की ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉన్నప్పటికీ మనకి 0.8 ల్యాక్స్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉన్నప్పటికీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి మన పెట్రోల్ వెహికల్స్తో ఉన్నంత ఆన్ రోడ్ ప్రైస్ మనకి ఇంక్రీజ్ అయితే అవ్వదన్నమాట. సో కొంచెం డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి, అంటే ఇది కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ మనకి దీంట్లో స్పెసిఫికేషన్స్ అనేది చాలా అంటే చాలా అప్గ్రేడెడ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాము. అండ్ మనకి ఇక్కడ మీకు మైలేజ్ అయితే కొంతవరకు తగ్గింది. ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా నేను మీకు వీడియోలోకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు కలిసి వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక మనము టీవీఎస్ ఐక్యూబ్ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే, సో ఈ ప్రైస్ వచ్చేసి మనం ఇందాక చెప్పినట్టే 1.08 ల్యాక్స్ అంటే మనకి 108,000 రూపాయల వరకు మనకి ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే మనకి ఇది ఓన్లీ ఢిల్లీలోనే, సారీ మనకి బెంగళూరులోనే ఇది మనకి అవైలబుల్లో ఉంది. ఢిల్లీలో అయితే ఇది అవైలబుల్ లేదనమాట, ఓన్లీ మనకి బెంగళూరులోనే అవైలబుల్ ఉంది. అండ్ మనకి దీన్ని త్వరలోనే అయితే మిగతా అన్ని ఊర్లన్నిటికి కూడా వీళ్ళు విస్తరిస్తారంటే వీళ్ళైతే చెప్పడం జరిగింది. అన్ని సిటీస్ కూడా మేమైతే విస్తరిస్తాము త్వరలోనే. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇది మనకి 4.4 కిలోవాట్స్ ఎలక్ట్రికల్ మోటార్ అయితే ఇది వస్తుంది. అండ్ మనకి దీని టాప్ స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే 78 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది మనకి దీని టాప్ స్పీడ్గా ఉంది. అండ్ దీని ఫ్యూయల్ మైలేజ్ కనుక చూసుకున్నట్లయితే ఒక్క ఫుల్ ఛార్జ్ కనుక చేస్తే మనకి 70 కిలోమీటర్స్ వరకు ఫుల్ ఛార్జ్ అనేది మనకి వస్తుంది అనమాట. 70 కిలోమీటర్స్ వరకు వస్తుంది. అండ్ టాప్ స్పీడే మనకి 78 ఉంది, బట్ మనకి మైలేజ్ కనుక చూసుకున్నట్లయితే 70 కిలోమీటర్స్ ఉంది. అండ్ మనకి 0 నుంచి 40 స్పీడ్ అందుకోవడానికి మనకి 4 సెకండ్స్ మాత్రమే పడుతుంది. 4.2 సెకండ్స్ అప్రాక్సిమేట్లీ మనకి టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో చాలా ఫాస్ట్గానే స్పీడ్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతుంది ఎలక్ట్రికల్ వెహికల్లో. అయిపోతే మనకి రైడింగ్ మోడ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి మొత్తం 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి ఎకనామికల్ రైడింగ్ మోడ్, రెండు వచ్చేసి మనకి పవర్ మోడ్. సో ఈ 2 మోడ్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్ జరిగింది. అయిపోతే మనకి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు మనకి డిటాచబుల్ బ్యాటరీస్ అనేవి ఎలక్ట్రికల్ వెహికల్లో వస్తాయి, కానీ మనకి ఇక్కడ నాన్ రిమూవబుల్ బ్యాటరీ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఒక డ్రాబ్యాక్ కింద చెప్పుకోవచ్చు మనం ప్రోస్ కంటే కూడా. సో డిటాచబుల్ బ్యాటరీస్ ఉంటే ఏంటంటే మనం ఎక్కడైనా తీసి మనం ఇంట్లోనే ఛార్జ్ చేసుకొని మళ్ళీ పెట్టేయచ్చు. అదే మనకి నాన్ రిమూవబుల్ బ్యాటరీ అంటే బైకే తీసుకొచ్చి మనం అక్కడ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ కొట్టనాడు పెట్టేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక కాన్స్ మనం చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇంకో కాన్స్ కింద చూసుకున్నట్లయితే 70 కిలోమీటర్స్ మైలేజ్ అనేది మనకి ఒక కాన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి షోరూమ్ ప్రైజే 1,08,000 వరకు ఉందంటే, సో ఆల్మోస్ట్ మనకి ఇంటికి వచ్చేటప్పటికి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1.20,000 వరకు పడుతుంది. అంటే మనకి చాలా వరకు ప్రైస్ మనం బైక్ ప్రైస్ పెడుతున్నాం కాబట్టి మనకి మైలేజ్ అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయితే బాగుండేది. సో నేను ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈ మధ్య ఈ ఫ్లూటో చేశాను కదా, సో దాంతో పోలిస్తే కూడా ఇది కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. బట్ మనకి అడిషనల్ ఫీచర్స్ అనేవి ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి. సో అడిషనల్ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. సో ఈ అడిషనల్ ఫీచర్స్లో వచ్చేసి మనకి టీవీఎస్ ఐక్యూబ్ యాప్తో దీన్ని అయితే మనము కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇది జియో ఫెన్సింగ్తో వస్తుంది. రిమోట్ బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్ కూడా మనకి తెలుస్తుంది అనమాట. అంటే మనకి రిమోట్తోనే బ్యాటరీ ఛార్జింగ్ ఎంతవరకు అయింది అనేది మనం ఎక్కడ తెలుసుకోవచ్చు. అలాగే మనకి నావిగేషన్ అసిస్ట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే నావిగేషన్ కూడా మనకి ఇక్కడైతే వీళ్ళు ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం మనం ఎక్కడ పార్క్ చేసామో అది కూడా మనకి లొకేషన్ కూడా రికార్డ్ అవుతుంది. అలాగే మనం ఇన్కమింగ్ కాల్స్ కానివ్వండి, అవుట్ గోయింగ్ కాల్స్ కానీ, కాల్ అలర్ట్స్ కానివ్వండి, అలాగే మెసేజ్ అలర్ట్స్ కానివ్వండి. సో అన్నీ కూడా మనకి ఈ ఏదైతే డిస్ప్లే ఉంటుందో సో ఆ డిస్ప్లేలో కనిపిస్తాయి అనమాట. ఇకపోతే మనకి అన్ని లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ ఇచ్చాడు. ఈ లైట్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ యూ షేప్లో ఉన్నట్టయితే మనకి కనిపిస్తాయి. సో ఇది ఓవరాల్గా టీవీఎస్ ఐక్యూబ్ గురించి నా ఒపీనియన్. సో దీనికైతే మ్యాక్సిమం మన దగ్గరికి వచ్చిన తర్వాత డీటెయిల్ రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యువర్ నెక్స్ట్ వీడియో. బై బై.